నంద్యాల పట్టణంలోని నడికడ్డ ప్రాంతంలో కిజర్ ఖాల్సర్ హోటల్ ప్రారంభించిన వైసీపీ పార్టీ యువ నాయకుడు హబీబుల్లా ప్రారంభించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. అదేవిధంగా అబ్దుల్ అభినందించారు. యువత ఉద్యోగాలు లేవని నిరుత్సాహపడకుండా స్వయం కృత పైకి రావాలని కోరారు. ఈ సందర్భంగా అభివృద్ధిలో మాట్లాడుతూ నంద్యాల నడికడ్డ ప్రాంతంలో మంచి రుచికరమైన హోటల్ను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని, అబ్దుల్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని, ఒక్క మెట్టు నుంచి 10 మెట్లు ఎక్కాలని, యువకులు ఉద్యోగాలు రావడం లేదని బాధపడకుండా స్వయం కృషితో ఇలాగ ముందుకు రావాలని, నావంతు సహకారం అబ్దుల్ కు మరియు యువతకు ఉంటుందని తెలిపారు. ఈరోజు నంద్యాల పట్టణంలో స్థానిక నడిగడ్డలో కిజర్ టిఫిన్ సెంటరు ప్రారంభోత్సవం జరగడము సంతోషంగా ఉంది. కిజర్ టిఫిన్ సెంటర్స్ను ప్రారంభించి ఈరోజు నంద్యాల పట్టణంలో ఈ కిజర్ హోటల్స్ యజమాని అల్తాఫ్ హుసేన్ గారు హోటల్ను ప్రారంభించుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఇలాగే యువత ముందుకు వచ్చి వ్యాపార రంగాల్లో ముందుకు వచ్చి యువత ముందుండాలి, వ్యాపార రంగంలో ఇంకా ఎదగాలని యువత నేను కోరుకుంటున్నాను. ఎవరు చదువుకున్న స్టూడెంట్స్ ఉద్యోగాలు లేదని బాధపడకుండా, ఉద్యోగాలు లేకపోయినా కూడా మనము వ్యాపార రంగంలో హోటల్ అయినా సరే, షాప్స్ ఏమైనా సరే ముందుకు వచ్చేసి మనము ముందు సాగాలని, ఇంకా మనం అందరం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ హోటల్ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇలాగే యువత ముందుకు వచ్చి ఇంకా ముందుండాలి, బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ హోటల్ ప్రారంభించిన అల్తాఫ్ గారు ఇంకా పైకి ఎదగాలని, ఉన్నత స్థానాలకు ఎదిగి ఇంకా మంచి హోటల్ ఇంకా 4 హోటల్ ఓపెన్ చేసుకొని బాగుండాలని, అదేవిధంగా పట్టణ పరిసరాల్లో ఉన్న యువత, జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత కూడా ముందొచ్చేసి వ్యాపార రంగంలో ముందుండి బాగుండాలని అందరు నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా హోటల్ ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి నేను అభినందిస్తున్నాను ఇంకా ముందుకు సాగాలని. అల్లాతో దువా కూడా చేస్తున్నాము, అల్లా ఇంకా ముందుకు సాగించాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జగన్. అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు నడిగడ్డలో కిజర్ మీద దగ్గర కిజర్ హోటల్ టిఫిన్ సెంటర్ ప్రారంభించడం జరిగింది.